మీలో చాలా మందికి పరిశుద్ధ గ్రంథం లేదా, లేకపోతే అందులో ఎజ్రా గ్రంథం దొరకదా? దేవుడు అలా చూస్తున్నారు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము. ప్రియులారా, మూడవ వచనాన్ని చదువుతారు. వారెవరైనా మైక్లో చదివితే అది రికార్డ్. నేను ఈ సంగతి విని నా వస్త్రముపై నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చాలు, చెప్పేవారికి వినేవారు చేసే మహోపకారం ఏమిటంటే మా ముఖం చూస్తూ వినడమే. గురుముఖస్యా విద్యా లభ్యత అంటారు, అందుకే చూస్తూ వినడమే చాలా మంచిది. ప్రకటన గ్రంథం 1లో కూడా ఏమన్నాడు, ఇది వినగా నాతో మాటలాడుచున్న వారెవరోనని వారి వైపు చూడ తిరిగి తిని అంటాడు. మానిటర్స్ ఇంకొంచెం తగ్గినా పర్వాలేదు నాన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరంతా నా వైపు చూస్తూ వింటే, నా భాష మీకు అర్థమైతే ఒక మంచి స్తోత్రం చెప్పండి. This is the confirmation for me that you are listening and understanding my words. All right. దైవజనుడైన ఎజ్రా ఇంకొంచెం మానిటర్స్ తగ్గితే తప్పు లేదు. దైవజనుడైన ఎజ్రా, దట్స్ రైట్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఒక సమాచారం విన్నాడట. ఆ మాట విన్న తోడనే నిలబడ్డేవాడు నిలబడ్డట్టే కృపకూలిపోయి తన జుట్టు పీక్కొని గడ్డాన్ని పెరికి వేసుకొని తన పై వస్త్రాన్ని కాదు మీదన దుప్పట్టును కూడా చింపుకొని బహు విభ్రాంతులంది, విపరీతమైనటువంటి కలవరముతో నిండి ఏడుస్తూ ఉండిపోయాడట. ఎంతసేపు అంటే ఉదయం జరిగితే ఈ సంఘటన సాయంకాలం వరకు అలా కూర్చుని ఏడుస్తూనే ఉన్నాడట. అబ్బా ఏమినట్టువాడండి, తమకు అత్యంత ప్రియమైన వారు మరణిస్తే కదా అంత దుఃఖం కలుగుతుంది. అది కూడా ఉదయము పడితే నేలన సాయంత్రం వరకు తిరిగి లేవలేనంత తీవ్రమైన దుఃఖం. ఒక పెను దుఃఖము ఆవరించిన సంఘటన, బహు అరుదుగానే మనము చూస్తాం. అది కూడా ఒక పెద్ద ఆయన, ఒక మగ మనిషి, యాజకుడు, జనుల ముందు నాయకుడుగా నిలబడి నడిచేవాడు, తన వెనుక అశేష జనం ఆధ్యాత్మిక అనుసరణగా విస్తున్న వాళ్ళు ఉండగా అంత తేలిపోయినట్లుగా బేలగా బోరుమని అడవటం కొంచెం అరుదుగానే జరుగుతుంది. తమాయించుకుంటారు, నిబాయించుకుంటారు, తమను తాము నిగ్రహించుకుంటారు, దుఃఖమును అణుచుకునే ప్రయత్నం చేస్తారు. కనుక ఆడబిడ్డ మాదిరి అంత బేలగా ఏడ్చేస్తారా? కానీ దైవజనుడైన ఎజ్రా అణుచుకొనలేనంత తీవ్రమైన దుఃఖానికి లోనయ్యాడు. ఆ యాగోని ఎంత తీవ్రంగా ఉందంటే, ఎవడైనా జుట్టు బిక్కునేది ఎక్కువ గడ్డాన్ని పీకేసుకోవటం ఏమిటండి, గడ్డాన్ని పట్టుకొని లాగితే ముఖపు చర్మం లేచి వచ్చేస్తుందట, దుప్పటిని కూడా చింపేశాడంట. He was like it all the day. Adhe shokamu dukkamu kinnudai vibhranti nundi adustunnadu. Nene mee koraku aa maata chavutanu, chudandi priyulara. ఐదు నుంచి సాయంత్రపు అర్పణ వేళ శ్రమ తీరగా నేను లేచిన వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాల మీద పడి నా దేవుడిని యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చయున్నవి, మా అపరాధాలు ఆకాశానికి మించిపోయినాయి. ఇలా చూడండి భక్తులారా, దైవజనుడైన ఎజ్రా దుఃఖం మీకు అర్థమవుతోందా లేదా ఒకసారి చెప్పండి. అయ్యయ్యో, మీ మౌనం నశించునుగాక, మీ నోట్లు తెరవబడునుగాక, మీరు స్పందించదునుగాక, దేవుడి మీ నోటికి వాక్శక్తిని అనుగ్రహించునుగాక.
ఎంతో దానికి ఆమె ఏం చెప్పడమే బరువు అయిపోతుంది యవనస్తులకి. మీరేమో యూతయ్యా, వాక్యములో ఉన్నమాట పట్టించుకోండి. నేను శ్రమ తీరగా లేచి కూర్చుని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏడిస్తే కొంచెం బరువు దిగిందిట. ఇకప్పుడు దేవునితో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అయ్యా, మాకు సిగ్గే తగి ఉన్నది, మేము చేసిన అపరాధాన్ని బట్టి పాపమును బట్టి చూడగా చాలా దారుణమైన పాపాలు, మా పాపాలు మా తల వెంట్రుకలకు మించిపోయినాయి, ఆకాశానికి ఎత్తైపోయినాయి మా దోషాలు. అని అతను ఏడుస్తున్నాడు. ఇంకా చూడండి 13వ వచనములో, అయితే మా దృశ్యాలను బట్టి మా గొప్ప అపరాధములు బట్టి ఈ శ్రమలని మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి. అసలు మేము చేసిన పనులకి మేము చేసిన పాపాలకి ఇప్పటికి మేము సర్వనాశనం అయిపోవాలి, కానీ ఆ పాపాలన్నింటికీ సరిపడా శిక్ష వేయకుండా కొంచెం వేసి మమ్మల్ని ఇంకా బ్రతకనిచ్చావు, లేదా ఇప్పటికే పోదు మేము అన్నాడు. ముగింపు వచనములో, మేము నీ సన్నిధిని అపరాధములు గనక నీ సన్నిధి నిలిచినకు అర్హులము. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? భక్తులారా, తలలు పైకెత్తండి, చెప్పండి, ఈ ప్రార్థనలు ఎవరు చేశారు? కొత్తగా చర్చికి వచ్చినోడా? మాట్లాడాలి మంచిగా. దేవుని వాక్యము చేత పడవబడి పశ్చాత్తపడి మారు మనసు కోసం ఏడుస్తున్నవాడా? మంచి దైవజనుడండి, రోషం కలిగిన ప్రవక్త అండి, శాస్త్రీయకు ఎజ్రా, యాజకుడైన ఎజ్రా, నువ్వు తిన్నగా నిలబడు అని చెప్పాల్సిన అవసరం లేనంత తిన్నగా నిలబడ్డ ప్రవక్తలలో దైవజనుల ఒకడు, వన్ ఆఫ్ ద మోస్ట్ జెలస్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని చెప్పాల్సిన వ్యక్తి ఆయన. ధర్మశాస్త్రములో పట్టున్నవాడు, మంచి గొప్ప దైవజనుడు, మరి ఇంతలా ఏడు చేస్తున్నాడేమండి? ఏం కష్టం వచ్చిందో? ఇప్పుడు ఎజ్రా గారి దుఃఖం, ఎజ్రా గారి భారం, ఎజ్రా గారి వేదన మీకు అర్థమైంది కదా. 10వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. ఎజ్రా ఏడ్చుచు ఏమండి, దేవుని మందిరము ఎదుట సాగిలపడుచు, గుళ్ళో దాకా వెళ్ళలేదు, ఇంటికాడ బయలుదేరి గుడికి వచ్చేలోపే రోడ్డు మీదే సాష్టాంగ పడిపోయి ఏడిసి, మళ్ళీ రెండు వెళ్ళేసి మళ్ళీ పడిపోయి ఏడిసి, ఏమిటి సార్ ఆయన బాధ? I want you people to know the agony of the man of God. That is my pain tonight. Oka daiva janudu gundello anuchukolekapothunna dukham enti meeku ardham kavala. అమ్మగారి ప్రార్థన మమ్మల్ని ఎంతగానో దీవించిందండి, అయ్యగారి ప్రార్థన మమ్మల్ని కాపాడేయండి, అయ్యగారి సేవలు మిమ్మల్ని దీవి మంచిదే, ఎవరు కాదన్నారు. కానీ అమ్మగారి దుఃఖం ఏంటో మీకు తెలిసిన, అయ్యగారి దుఃఖం ఏంటో మీకు తెలిసిన, వాళ్ళు ఎందుకు ఆ వయసును కూడా కడుపు కట్టుకున్నారు తెలిసిన, ఎందుకు సమర్పణలో బతికారు, ఎందుకు ప్రతిష్టలో బతికారు, ఎందుకు కన్నీరు గార్చారు, ఎందుకు అన్నదానానికి దూరం అయ్యారు, ఎందుకు అన్నిటికీ దూరం అయ్యారు. బ్యాండ్ మేళం పనులు చేయబాకు, చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్ప గట్టిగా దేవునికి స్తోత్రం. దైవజనుల దుఃఖం ఏమిటో, దైవజనుల వేదన ఉంటే నీకు అర్థం కావాలి. ఎప్పుడు ఏ పాస్గా దగ్గిపోయినా మన బాధ చెప్పుకొని ప్రార్థన చేయించుకోవటమే సరిపోయాయి. అసలు ఆయన బాధ ఏంది? నా మాట మీకు అర్థమవుతుందా? ఎక్కడికి పోయినా నేను కూడా ఆశపడతా, అయ్యా నువ్వు ఎక్కువ ఏడుస్తున్నావు కదా, అసలు నీ బాధ ఏంటని ఎవరిని అడుగుతారేమో అని. వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు, వినబడేవని అయ్యా ఇవి అర్థం చేయ్యా, తమ బాధలు చెప్పుకోవడమే తప్ప అసలు దైవజనుని హృదయ భారం ఏమిటో కూడా తెలియకపోతే దేవుని మనస్సులోని వేదన ఎప్పటికి అర్థమవుతుంది సార్ మనకి? ఇస్ ఇట్ నాట్ ఎ సీరియస్ థింగ్ టు థింక్ ఆఫ్ ఎవ్రీబడీ? ఆలోచన చేయండి ఒక్కసారి. మందిరం లోపలి కూడా పోలే, మందిరము ఎదుటే బడి ఏడుస్తున్నాడు. ఇంకా చూస్తారా, పాపం ఒప్పుకొని ప్రార్థన చేస్తున్న ఇశ్రాయేలులో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహం అతని యుద్ధకు కూడి వచ్చి బహుగా ఏడవగా, ఈ దైవజనుడు దుఃఖం మొత్తం పాలెములోకి వెళ్ళిపోయింది. ఊరంతా అంటుకుంది దుఃఖం, చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు మొత్తం వచ్చేశారు,
ఆ దైవజనుల రేంజ్ చెప్తాను వినండి. సమూహములుగా వస్తే ఒకళ్ళు చర్చిలోకి రానివ్వాల. గుమ్మ గడ్డం నుంచొని ఏడుతున్నాడు. ఇక వీధిలోనే పడి ప్రజలందరూ ఏడుస్తున్నారు. 10వ అధ్యాయంలో 9వ వాక్యం చదువుతున్నాను చూడండి. అది 9వ నెల, ఆ నెల 25వ దినమున అందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని ఎక్కడ దేవుని చెప్పండి ఎక్కడ కిసిమిసి పండుగ అయితే రోడ్డు మీద పెట్టేయగలం. ఏమండి స్వస్థత కూడిక రోడ్డు మీద పెట్టేయగలం, ప్రేమ విందు రోడ్డు మీద పెట్టేయగలం, శుద్ధీకరణ కూటం రోడ్డు మీద పెట్టాడు. ఆయన పేరు యజ్ర. దేవునికి స్తోత్రం కలుగునగాక. మందిరపు వీధిలో కూర్చొని చెప్పండి ఎక్కడ కూర్చున్నాడు సార్? మందిరపు వీధిలో కూర్చొని ఏం చేశాడట? వీధిలో పడి ఏడుతుంటే ఈలోపు ఏమి స్టార్ట్ అయిందంట? మనమైతే ఏం చేస్తాం? ఎక్కడ సరే మందిరం ఇచ్చాడు పాకుల్లో బా లేదు. బహిరంగ సభ అయితే చిన్నప్పటి నుంచి ఎన్నడూ వర్షమునకు తరవనోళ్ళలాగా రెండు చినుకులు పడగానే ఇంటికి వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఆశపడి సిద్ధపడి వచ్చామంటే మరి దేవుని చిత్తం అండి, వర్షం అండి, అందుకే వచ్చేసామండి. అంటే దేవుని చిత్తములో వర్షంలో తడిసి వినడం ఉందేమో, అంత దూరం వెళ్ళకూడదు. టూ మచ్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్ మ్యాన్. వి హావ్ ఆల్ సమ్ లిమిటేషన్స్ యునో. ఏమిటండి వర్షంలో తడుస్తూ చంటి పిల్లల తల్లు కూడా చంటి బిడ్డలతో కూడా వర్షంలో తడిచి ఏడుస్తూ ఉంటే ఇక ఎజ్రయ్య మళ్ళీ అప్లికేషన్ పెట్టాడు యేసు ప్రభుకి. చూడండి 13వ వచనం, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువ లేము. పై వచనంలో స్త్రీలను పిల్లలను ఉన్నారు కనుక, అయా చంటి పిల్లల తల్లు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వీధుల్లో కూడా ఏడుస్తున్నారు. ఇక ఎంతసేపు అని బయట ఉంటాం? నువ్వు మమ్మల్ని క్షమించవా, మా అపరాధాలను కొట్టివేయవా, మా దోషములకు ప్రాయశ్చిత్తం చేయవా, మమ్మల్ని కనికరించి కాపాడి మరలా మా మీద జాలి చేసుకునవా? దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నా వైపు చూస్తా వినండి. ఇప్పుడు నేను చదివిన వచనములన్నీ కూడా ఏమి తెలియజేస్తున్నాయంటే ఏదో భయంకరమైన ఘోరమైన సన్నివేశమే జరిగింది, లేకపోతే దైవజనుడు ఇంత దుఃఖపడడు. చంటి బిడ్డల తల్లులు కూడా వీధిలోనే మోకరింపజేసి శుద్ధీకరణ కూటం పెట్టడం. ఒక పక్క నుంచి ఏమొస్తుందిట? వర్షం వచ్చేస్తుంది వస్తుందట. సరే బిడ్డలారా, ఇంటికి పండి, నేను చేస్తాను మీ కొరకు ప్రార్థన అనొచ్చు. వీధిలోనే యోగ్యత లేదు, నీ సన్నిధిలోనికి రాకునని వారు, మా వల్ల అపరాధం జరిగిపోయింది, మా వల్ల తప్పు జరిగిపోయింది, మా వల్ల రాకూడదు ఆయన పాపలు ఆయన అని పిచ్చి బట్టి అడుస్తున్నాడు. జనమంతా ఏడుస్తున్నారు. నాకు తెలిసి బైబిల్ చరిత్రలో శుద్ధీకరణ కూడిక బహిరంగంగా పెట్టినాడు యజ్ర ఒకడే సార్. తప్పకండి పాపాలు, పశ్చాత్తాపడండి, సరి చేసుకోండి, శుద్ధీకరించుకోండి, దేవునితో సమాధాన పడండి అని ప్రజలు నడుపుతున్నాడు నడివీధిలో. ఆలయ ప్రవేశానికి కూడా మనకు అర్హత లేదు అంటూ గుండెలు బాదుకుంటున్నాడు. ప్రజలు కూడా ఆ రీతిగానే పశ్చాత్తాపడుతున్నారు. చంటి బిడ్డల తలలు ఒడుగు వర్షంలో తడుస్తూ ఏడుస్తున్నాయి, ఎవరింటికి పోవట్లేదు. ఇక ఈయనే జాలిపడి, అయ్యా స్త్రీలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు, వర్షం ఎక్కువ అవుతుంది, ఇంకెక్కువసేపు ఉండలేము, నువ్వు ఒకసారి సర్లేను వెళ్ళిపోతావు, లేకపోతే ఏడన్నా సావనన్న దత్తంగా ఇంటికి పోవు, సరే పో, ఎక్కడి నుంచి అయినా జాగ్రత్తగా పోతాను, ఒక్క మాటను వెళ్ళిపోతావు. ఆయన ఏం మాట్లాడలా, చంటి పిల్లలు ఉన్నారయ్యా, ఆడపిల్లలు ఉన్నారు, ఒక్క మాట. ప్రజలందరూ కన్నీరు కాస్తూ ఉంటే
పశ్చాత్తాపడతా ఉంటే వారందరూ పశ్చాత్తాపములోనికి వచ్చే వరకు ఈయన ఏడ్చాడు, ఈయన గడ్డమును పెరికి వేసుకున్నాడు, జుట్టు పీక్కున్నాడు, బట్టలు చింపుకున్నాడు, గుండె బాదుకున్నాడు, ఏడ్చి ప్రార్థన చేశాడు. వాళ్ళందరూ ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు వాళ్ళ పక్షం మొదలు పెట్టాడు, కొంచెం క్షమించు, వర్షం వస్తుంది, బాగోలేదు పరిస్థితి. ఇంతకీ ఏడిచాడు కరెక్టే, గుండెలు బాదుకలు, ఏం జరిగిపోయింది? ఆయన బాధ కరెక్టే, దుఃఖం కరెక్టే, ఏడుపు కరెక్టే, పశ్చాత్తాప కరెక్టే, శుద్ధీకరణ కూడా కరెక్టే, ఇంతకి ఏం జరిగిందండి? వాట్ వాస్ ద ప్రాబ్లం? వై హీ వాస్ క్రైయింగ్ లైక్ దట్? ఎందుకు ఏడుస్తున్నాడయ్యా? జరిగిన పాపం ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. 9వ అధ్యాయము యేసు రక్తమే జయం ఆరంభము నుండి. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇజ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, యెబూసీయులు, అమోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో. ఆగుబిడ్డ, ఇక్కడ నుంచి నేను చదువుతా. ఈ జాతుల పేర్లని చెప్పాడుగా, మీరంతా సైలెంట్ అయిపోకుండా కుదరదు, అయిపోయింది కూటమేక, దిగాలకు ముఖం పెట్టకండి, పోదాం, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా బిడ్డలారా, ఒక హల్లెలూయ చెప్పినప్పుడు మాత్రమే సౌండ్ పెంచి ఆ తర్వాత తీసేయటం కాదు, ఏకీభవించినప్పుడు కూడా ఆ సౌండ్ ఉండాలి. ఆమేన్. గమనించారా, కనానీయులు, హివీయులు, పెరిచీయులు, సేరియు నివాసులు, యెబూసీయులు, అమోరీయులు, పెరిచీయులు, ఐగుప్తీయులు, ఈ ఏడు జాతులలో, ఈ జాతులలో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించాడు. ఆమేన్. గాడ్ రిడీమ్డ్, ఇంకో మాట, గాడ్ డెలివర్డ్ దెం, ఇంకా గాడ్ సెపరేటెడ్ దెం. అర్థమవుతోందా నా భాష మీకు? వారిలోంచి ప్రభు వారిని కాపాడాడు, విమోచించాడు, విడుదల చేశాడు, ప్రత్యేకపరిచాడు. అవునా కాదా? మాట్లాడు. అవునా కాదా? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంట, అను ఏడు జాతుల వారిలో నుండి, అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరు పరుచుకొనక. దట్స్ ఆల్ గుండెలు బాదుకొని ఏడిచేసి ఇంత కూటం పెట్టాడే. ఇందాక ఏం జరిగిందంట, ప్రజలందరూ మద్యపానము చేసి తాగు మత్తులై పడి ఉండిరి. ప్రజలంతా అక్రమసంతా సంబంధాలలో కామాభిలాషయందు కామతప్తులై నశించి భ్రష్టులయ్యి దొంగతనములకు అలవాటుబడరి, హత్యలు చేసి ఏమీ లేవురా బాబు. ఈ ఏడు జాతులు జనం ఉన్నారే లోకం, వారిలో నుండి తమ్మును తాము వేరుపరుచు కొనలేదట. ఇప్పుడు అయ్యగారు గుండె పగిలిపోయి జుట్టు పీకేసుకొని, గడ్డం పీకేసుకొని, బట్టలు చింపేసుకొని ఇంత ఎడుత కారణం ఏంటి? గాడ్స్ పీపుల్ సపోజ్ టు బి ఏ వెరీ యునిక్ నేషన్ ఆఫ్ గాడ్ హూ నీడ్ టు ప్రాక్టీస్ ద సపరేటెడ్ లైఫ్, నాట్ లివింగ్ లైక్ దాట్ అండ్ జస్ట్ సింప్లీ మింగిల్ విత్ ద ఓన్లీ పీపుల్ అండ్ జస్ట్ ఎంజాయింగ్ ద లైఫ్. ఈ ముచ్చట తెలిసింది అయ్యగారికి, వామ్మో అయిపోయిందిరా నాశనం అని ఏడుపు మొదలెట్టాడు. ఎవడు హత్య చేయలే, ఎవడు దొంగతనం చేయలే, ఎవడు అవినీతికి పాల్పడలే, ఎవడు అక్రమ సొమ్ము తినలే, ఎవడు పరుల సొమ్ము ఆశించలేదు, కానీ దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనలేదట. ఆ మాత్రానికి ఉండ మగిలిపోయింది అయ్యగారికి. హలో, మీరు నాకు బట్టలు తీయలేదని అయ్యగారు ఎప్పుడు ఏడిచాడా? ఆన్సర్ మంచిగా చెప్పండి. దొంగ దొంగ మాట్లాడద్దు, గట్టిగా చెప్పాలా? నాకు సరిగ్గా డబ్బులు ఇస్తలేదురా మీరు ఏడిచాడు అయ్యగారు? ఏ నిజమైతే మంచిగా చెప్పలేదు, మానిపడే ఎవడా సగం శుద్ధి వేదో బుద్ధి అర్థాకలి మహాపాపం అన్నట్టుగా వ్యవహారం సగం సగం ఉండకూడదు. ఏ రక్తం ఇచ్చి మాట్లాడితే మంచిగా మాట్లాడో. మీకు ఇంత ప్రార్థన చేస్తున్నాను, మీకు ఇన్ని వాక్యాలు చెప్తాను, నాకేం డబ్బులు ఇస్తలేదురా, ఏడిచారా? నా సౌ నేను చెప్తున్నాను, ఆదివారం వస్తే మళ్ళీ కనపడతలేదు మీరు, మంచి చెడ్డ బాగోగులు ఒక్కడు చూసుకోవట్లేదు, దుర్మార్గులు అని ఏడిచారా?
ఆదివారం ఒడి చేతులతో వస్తారేంద్రా, చికెన్ మటన్ తినరా అని అడిగాడా? పో దరిద్రం పోడుగాను. అయ్యలే, తినందున ఎక్కువ లేదు, తినందున తక్కువ లేదు. అసలు అది ముచ్చటే కాదు, మరి ఆయన ఏడు పంత ఏంటి? 76 సంవత్సరాలు అండి అయ్యగారికి. నేను పుట్టిందేమో 76లో. ఈ సంవత్సరానికి మాత్రం ఈ అంకె కలిసి వస్తుంది మాకు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, మరి ఈ వయసులో ఆయన ఏడిపెట్టండి హాయిగా, ఏమంటే ఊగే కుర్చీలో కూర్చొని దర్జాగా ఏసీ దగ్గరగా పెట్టుకొని పదార్థాలు నోటికి అంతు ఉండగా, పాదములకు సహా పరిచయం చేసే నమ్మకమైన బిడ్డలు సమృద్ధిగా అనుగ్రహించబడగా, కంటి నిండా సంఘం ఉండగా, చేతి నిండా అన్ని ఉండగా, హాయిగా కుర్చీలో ఊగుతూ ఉండగా, వై హీ వాస్ క్రైయింగ్ ఇన్ ద నైట్? వాట్ ఈస్ మేకింగ్ హిమ్ టు క్రై ఆల్ అలోన్ ఇన్ ద ఫీట్ ఆఫ్ జీసస్? ఏ కొరత లేని, ఏ లోటు లేని, సర్వ సమృద్ధి కలిగినటువంటి స్థితిని, సంఘమును ప్రేమించే బిడ్డలను, కుటుంబాన్ని దేవుడిచ్చిన తర్వాత ఎందుకు ఏడవాలి? దైవజనుడు ఎందుకు అవసరమైతే కడుపు కట్టుకొని ప్రార్థన చేయాల్సి వస్తుంది? ఎందుకు నిద్ర కార్చి ఆడవలసి వస్తుంది? ఎజ్రా, అయ్యా దైవజనుడా, ఏమైందయ్యా? వై యు ఆర్ క్రైయింగ్ లైక్ దాట్ అంటే అంటాడు, దేశపు జనులలో నుండి దేవుని ప్రజలు తమ్మును తాము వేరు పరుచుకోలేదంట. గుండె పగిలిపోతుంది సార్, తట్టుకోలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. నువ్వు ఎట్ట తెచ్చితే నాకెందుకు రా, నా సందా నాకి అనే వాళ్ళు భూమి మీద బోల్డ్ ఉన్నారుగా. ఈ ఉపదేశం నచ్చకపోతే, ఈ తీర్మానం నచ్చకపోతే, ఈ ప్రతిష్ట నచ్చకపోతే, నీ సందా మాత్రమే నచ్చిన బ్యాచ్ బోల్డ్ ఉంది, వెళ్ళిపో, ఇబ్బంది లేదు. ఉంటే దేవునికి స్తోత్రం కలుగుని గాక. ఈ సమర్పణలోకి రావాలి, ఈ నడిపింపులోకి రావాలి, ఈ పరిచయంలోకి రావాలి, ఈ పారములోనికి రావాలి, ఈ ఉపదేశంలోనికి రావాలి. దేవుని హృదయ వేదన, దైవ జనుడి గుండె చప్పు నీకు అర్థం కావాలి. వై హీ వాస్ క్రైయింగ్. ఉదయం నుండి సాయంకాలం వరకు అట్లా కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడండి అజరా. ఆయన పైసలు ఎవరిని ఎత్తుకెళ్ళిపోయారా? బీరువా ఎవరిని కొల్లగొట్టాడా? సైబర్ క్రైమ్ జరిగి అకౌంట్లో పైసలు మాయమైనాయా? అవన్నీ సమస్యలు కాదు ఆయనకి. హబకుక్ అంటాడు, చెరిలోని పైరు పండకుండినా, గొర్రెలు దోటిలో లేకపోయినా, ఏమి లేకపోయినా ఏం చేస్తావు? యెహోవా యందు ఆనందించేదా, నా దేవుని యందు సంతోషించేదా. శాలలో పశువులన్నీ, పొలంలో పంట అంతా ఒక్కసారి పోతే కూడా ఏడుపు రాదంట అసలు. ఓకే, దేవునికి చెప్తాం, దేవునికి స్తోత్రం అంటాడంట, అసలు ఏడవడంట. మరి ఇప్పుడు ఏడుస్తాడంట? దేశపు జనుల నుండి ప్రజలు తమను తమ వేరుపరచుకోకపోతే, ప్రజలు ప్రత్యేక జీవితంలోనికి రాకపోతే, నా దేవుడు అందరిలాంటివాడు కాదు, నేను కూడా అందరిలాంటివాడిగా ఉండకూడదు అనే ఫార్ములా అర్థం కాకపోతే ఇంకెందుకు సార్? స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు రక్త మాంసాల్లో పాలివాడయ్యాడా లేదా? మంచిగా. యేసయ్య శరీరధారిగా వచ్చాడా లేదా? యేసయ్య శరీరములోనే ఉన్నాడు కానీ శరీరానుసారంగా ప్రవర్తించలేదు. యేసయ్య పాపులను ఆయన ప్రేమించినంతగా మనం ఎవరిని ప్రేమించగలమా? ఆయన పాపులను అంత ప్రేమించాడు కానీ పాపము ఎరుగని వాడుగానే ఉన్నాడా? ఆయన పాపులతో కలిసి భోజనం చేశాడు కానీ ఆయన పాపుల్లో చేరని వాడుగానే సాక్ష్యం కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పరే అన్నా. నువ్వేంటన్న ప్రసంగం చెప్తావు అన్న, డ్యూటీకి వెళ్తుండే, కాలేజీకి వెళ్తుండే, చుట్టుపక్కల పరిస్థితులు పడితే తప్పదన్నా కొన్ని కొన్ని నువ్వు నీకన్నీ చెప్పలేము, నువ్వు అర్థం చేసుకోవాలి. ఎక్కడ మీకు నీకులా గుళ్ళో కూర్చొని హాయిగా చుట్టూ పరిశుద్ధులు పెట్టుకుని ఉంటాయి కావద్దు, అక్కడ డ్యూటీకి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, బోల్డ్ పరిస్థితులు ఉంటాయి అంటావనే కదరా యేసుభూ మీదకి వచ్చింది. నీదేముందయ్యా మహిమలు కూర్చొని మాట్లాడితే ఇక్కడ లోకల్గా వాళ్ళు ప్రాబ్లమ్స్ అంటామని 30 సంవత్సరాలు శరీరంలో జీవించి ఒక్క ప్రసంగం చేయలేదు ఆయన 30 ఏళ్ళు. చేతకాకనా 12 ఏటనే దడదలాడించాడు ఏసు రక్తం. ఏం చెయ్యం? సబ్జెక్ట్ లేక, మ్యాటర్ లేక, వాదులాడే కెపాసిటీ లేక కాదు. 30 సంవత్సరాల లైఫ్లో ఒకడు రక్త మాంసములో పాలివాడయి కూడా
శరీరములో బ్రతుకుతూ కూడా పరిశుద్ధంగా ఉండడం సాధ్యమే అని నిరూపించి అప్పుడు మొదలెట్టాడు ప్రసంగాన్ని. యస్, ఆయన నిరూపించింది ఏంటి తెలుసా? రక్త మాంసములతో కూడిన దేహములో ఉంటూ కూడా పరిశుద్ధంగా ఉండటం సాధ్యమే అని నిరూపించాడు యేసుప్రభు. ఆమే, హల్లెలూయ. యేసుప్రభు ఎప్పుడు విచారంగా బాధగా ఏడు ముఖంతో ఉండేవాడా? 33 సంవత్సరాల సేవలో ఏంటి బాబు యేసు అలా ఉన్నవే అని అడిగితే ఏముంటుందండి, మాకు సినిమాయా సరదయా, మా పరమ తండ్రి అన్ని కట్టాడు కదండి కాళ్ళు చేతులు, ఇంకేమంటుందండి అలా ఏదో బతుకుతున్నాం అన్నాడా? అఫ్ కోర్స్ హీ వాజ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ద సర్వీస్ ఆఫ్ ద ఎర్త్. ఎవరున్నారు ఆయనలాగా? ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, ఏంటి సార్ బాధ? దేశపు జనులలో నుండి వారు తమ్మును తాము, ఇంకా అవలేదు గొడవ వినండి, నా మాట వినండి, ఎక్కడ 2వ వచనములో సగం నుంచి ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలును అధికారులను నిజముగా ముఖ్యులై ఉండి. ఓ సోస్, కొత్తగా చర్చికొచ్చినోడికి వినండి అబ్బాయ్, కొత్తగా రక్షణ పొందినోడికి ఇంత దమ్ము లేదు అమ్మో, కానీ ఇందులో సీనియర్లు ఉన్నారంట, పెద్దలున్నారంట, అధికారులు ఉన్నారంట, వాక్యం మీద పట్టున్న వాళ్ళు దమ్మున్న వాళ్ళు. ఓ హాజిగా నయమై తీసాల్సే ఆఫర్కే, అరే పూరా కాందాన్ చేజ్మే ఆపుకోకే ఆపత. ఈ పెద్దలందరట, అధికారులట, ముఖ్యులట, వీళ్ళందరూ ఈ అపరాధము చేసిన వారిలో ముఖ్యులంట. ఇంతకీ ఏంటి అపరాధం? దేశపు జనులలో నుండి తమను తాము నలుగురుతున్నారనే కులంతో గోవిందా, ఏ రోటికాడు ఆ పాట, ఏ ఎండగా గొడుగు, ఎక్కడికక్కడే ఎక్కడున్నా నేను దేవుని బిడ్డను ప్రత్యేకంగా ఉండాలని సోయలేదు. ఇంకా డైరెక్ట్గా చెప్పేయాలంటే దేశపు జనుల కుమార్తెలను తమ కుమారులకు తీసుకుని తమ కుమార్తెలను వారికి ఇచ్చారట. మీకు అర్థమైందా? అయ్యో మనం రక్షించబడ్డవారం కదా, మనం ముద్రించబడ్డవారం కదా, మన ఆత్మను పొందిన వారము కదా, మనం సమర్పణలో ఉన్నవారము కదా, మనం ప్రతిష్ఠించుకున్నాము కదా, మనము ప్రభువు అక్కడి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళము కదా, పెళ్లి కుమార్తె సంఘములు ఉందామనుకున్నాం, వధువుగా మారాలనుకున్నాం, ఎత్తబడే పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాం, ఈ ప్రతిష్టలో ఉండగా, ఈ సమర్పణలో ఉండగా, ఈ పొలుపు కొరకు ఎదురు చూస్తూ ఉండగా, మనం ఎదిగితే నూనె కోసం వెతకాలి, ఎదిగితే మంట కోసం వెతకాల, ఎదిగితే ఓ పెళ్లి కుమార్తె వస్త్రం కోసం వెతకాల, ఇవన్నీ ఎందురా? మా బాబు ఎంబీబీఎస్ అండి, ఆ పాప కూడా ఎంబీబీఎస్ అండి. నీ మ్యాచింగ్ మళ్ళీ నాలెడ్జ్ మండిపోను, ఇక మ్యాచింగ్ చదువు ఒకటేనా? మా బాబు కూడా ఇంజనీరింగ్ అండి, పాప కూడా ఇంజనీరింగ్ అండి. వాళ్ళు మాకు వెల్ విషర్స్ అండి, ఒక్కతే పాప అండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇడికి ఒకతే పాప చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇడికి. ఎందుకని? మొత్తం యేసు రక్తం ఏం చేయి, గుడిని గుడినో లింగాన్ని మింగేసే రకం వీడు. ఈడి మళ్ళీ మైకిస్తే ఏం చెప్తాడు తెలుసా? ఈ లోకము శాశ్వతము కాదు, ఈ ధనము మాయ, ఈ బంధములు మాయ, ప్రభు రాబోతున్నాడు, పోయినారో ఈ రాత్రి ప్రభు వస్తే అని అరిసి ఈడు సెట్ చేసిన సంబంధం ఏంది? కులం సిగ్గట్లేదురా, మతం, డబ్బు, పాపిష్టి బుద్ధి. కనకపు సింహాసనమున అంతా చెప్పక్కర్లేదు, హల్లెలూయా. ఈ 30 అధ్యాయుల సామెతలు రాకపోయినా ఆ సామెతలకి ఏం గర్వం లేదు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఏడవాల్సిన ముచ్చట ఏంటిది, బాధపడాల్సిన సన్నివేశం ఏమిటి? దేవుని వాక్యం చెప్తుంది, ఎద్దును గాడిదను జత చేసి దున్నదో
పెళ్లి సంబంధాలు పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎద్దు కూడా బరువులు మోసేదే, గాడిద కూడా భారవాహకమైన వాక్యం చెబుతోంది. కానీ దాని కెపాసిటీ వేరు, దీని కెపాసిటీ వేరు. సోదరుని చెప్పరా, ఎద్దు కూడా బరువు మోసేదే, కాడి మోసేదే, గాడిద కూడా బరువు మోసేదే. ఎంత బరువు వేసినా లాగేసామని పాపం గాడిద సేకరి చేస్తాడండి పాపమ్మడు అంటారు. ఎంత బరువు వేసినా లాగేసేవాడండి ఆడేక. ఆ పేరుకే చిరునామా గాడిద. కానీ ఇది భారవాహకమే, అది అదే, కానీ రెండింటిని కలపొద్దు. ఎందుకంటే వాటి సామర్థ్యం వేరు, వాటి స్థాయి వేరు, వాటి వలన వచ్చుబడి వేరు. ఇది రైతుకి వ్యవసాయం లాభం తెచ్చబడదు. ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును. సామెతలు 11. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎద్దుందంటే రైతుకు లాభం, ఎద్దుందంటే విస్తారమైన వచ్చుబడి. ఒక్క రెండు ఎడ్లుంటే ఫ్యామిలీని పోషించేయి, చేసి రక్తమే చేయు. రెండు గాడిదలుంటే ఫ్యామిలీకి పోషణకైన జీవనోపాధికి ఉపయోగపడుతుంది. అది ఇదే బతికించేయదు. ఈ రేంజ్ వేరు, ఆ రేంజ్ వేరు. అంటే వాళ్ళు కూడా విశ్వాసులైనా, వాళ్ళు కూడా సమర్పణలోనే ఉన్నా, వాళ్ళు కూడా ప్రభునే నమ్మినా, వాళ్ళు కూడా రాక్కడ కొరకే మాట్లాడుతున్నా, వాళ్ళు వదులుకున్నది వేరు, వాళ్ళు మోసేది వేరు, వారు లాగేది వేరు, వారి వలన దేవుని రాజ్యమును కలుగు ప్రయోజనం వేరు. ఎక్కువ వద్దుగాను ఒక మాట అంటాను, కొరకంటాడు. ఏంటా, ఏంటి నువ్వు అడో మోషా గారు, ఏంటి ఏంటా నువ్వు, నేను నీ వేళ హెచ్చించుకుంటాం, ఇస్రాయేల్ సర్వ సమాజంలో అందరూ పరిశుద్ధులే, నువ్వు అక్కడ ఐగు, మేము కూడా ఐగుప్తున్నది, నువ్వు కాదు మేము కూడా సముద్రం దాటాం, నువ్వే కాదు మేము మన్నా తిన్నాం, నువ్వే కాదు మేము చలములు తాగాం. క్యా కమి హయ అక్కబా, హల్లెలూయా. ఓ చెలరేగిపోతున్నాడు వీడు, ఎవడాడు కోరగాడు. అది ఫోన్ నెంబర్ దొరకదు, కానీ దొరికితే నేను చెప్తాను. తేడా ఎక్కువ లేదు నాన్న, ఒకటే. ఏంటన్నయ్యా అంటాడు అనుకో, ఏముందన్నయ్య, ఆయన మా అన్న తెచ్చాడు నువ్వు తిన్నావు, ఆయన సముద్రం చీల్చాడు నువ్వు నడిచావు, ఆయన బండ తెచ్చాడు నువ్వు నీళ్ళు తాగేసావు, నువ్వు ఎంతసేపు రిసీవింగ్ అండ్ నువ్వు తినేసే బ్యాచ్ ఇది. ఈ కూడికైన పిమ్మట ప్రేమ విందు కలదు, మేము ఆ పాత్రను దర్శించి వచ్చాం. ప్రవక్తల శిష్యులు పెద్ద కుండ ఒకటి పెట్టి కూర వంటకము చేసిరి అన్న వాక్యానికి సరిపడ పాత్రలు మాకు కనిపించాయి. అందరు భోంచేస్తారు లేదా? అయ్య బాబా పర్లేదు చెప్పండి, అందరు భోంచేస్తారా? అందరూ వంట చేశారా? అది మోసేకి మనకి తేడా. ఎవడో ఒకడో ఇద్దరు వండుతారు, అందరం ఆరగిస్తాం. ఆరగించవే దీన బలదు. షూర్ షూర్. అయ్యో మంచిగా భోంచేయండి, సిగ్గుపడకుండా తిరిగి అట్లా చేయకండి. అది ఎప్పుడు లేదులే, పర్లేదు, డోంట్ వరీ. కానీ ఆ వేడిగాడు చచ్చిపోయినాడు, అలిసిపోయినాడు, ఆ తిప్పలు పడ్డవాడు ఒకడో ఇద్దరు ఉంటారు. ఇస్రాయేలు సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే. ఒరే పెద్ద మాటలు మాట్లా, ప్రతివాడు పరిశుద్ధుడు ఎట్లయ్యాడురా? పరిశుద్ధపరిచిన పరిచర్య దైవజనుడు చేశాడు కాబట్టి అయ్యారు. ఎట్లయ్యారు యాజకులు నేడు తమ్మును తాము పరిశుద్ధపరచుకొని సమాజమును పరిశుద్ధపరచవలెను? ఇట్ వాస్ ద యాక్ట్ ఆఫ్ ద ప్రీస్ట్ అండ్ ద సర్వీసెస్ ఆఫ్ ద ప్రీస్ట్. నువ్వు ఆటోమేటిక్గా పరిశుద్ధి పెట్టయిపోయినావు. ఈ పూట నా మనం ఒకటే, చదువును బట్టే సంబంధాలు, హైటు వెయిట్ లైటు అన్నీ కలిసింది కాబట్ట, నీచే నికృష్ట పాపిష్ట కులాన్ని బట్టా, దరిద్రపు డబ్బును బట్టా, నీ పిలుపేంటి, వాళ్ళ పిలుపేంటి, నువ్వు ఏ ఏర్పాట్లో ఉన్నావు, వాళ్ళు ఏ ఏర్పాట్లో ఉన్నారు, నువ్వే సమర్పణలు ఉన్నావు, వాళ్ళే సమర్పణలు ఉన్నావు, నువ్వే ప్రతిష్టలో ఉన్నావు, వాళ్ళే ప్రతిష్టలో ఉన్నారు, నీ నిరీక్షణ ఏంటి, వాళ్ళ నిరీక్షణ ఏంటి, నీ ఎదురు చూపులేంటి, వాళ్ళ ఎదురు చూపులేంటి, నువ్వు వదులుకున్నదేంటి, వాళ్ళు వదులుకున్నదేంటి, ఎక్కడ మ్యాచ్ అవుతుంది అసలు?
అలా కాదన్న, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే బైబిల్ కనపడింది అన్న, ఇంకా సంబంధం ఖాయం చేసేసాను. దైవజనుడు గుండెలు పగిలి ఏడుస్తున్నాడు. కానుకల కోసమని నేను సేవ చేశాను, బియ్యం కోసమని నేను సేవ చేశాను, తలకొమ్మొద్దు పెడితే తిందామని నేను అన్ని వదులుకొని సేవ చేశాను. నాకు కుటుంబాలు ఉన్నాయి, నాకు బంధాలు ఉన్నాయి, నాకు బంధువులు ఉన్నారు, నాకు స్నేహితులు ఉన్నారు, నాకు 10 రూపాయలు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. వద్దనుకుని కదా నిలబడ్డాను, కాదనుకుని కదా వచ్చాను, లేకపోయినా పర్లేదు అనుకుని కదా చేశాను. మా అయ్య గారు ఎట్లాగా అని చెప్పడానికి నోరొస్తుంది కానీ నేను అలాగే అంటూ రావట్లేదే. అంటే అయ్యగారికి మాత్రం సపరేట్ పరలోకం ఉందా? మనకి ఇంకోటి ఏమైనా కట్టారా? ఇన్ని దేశాలు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని విభాగాలు, ఏమి లేవు సార్, ఒకటే యేసు రక్తమే చేయు. బంగారు వీధులలో అంతే, ఒకటే. స్ఫటిక నది తీరమున ఒకటే, ఏమి లేవు. పారదైసు నగరిలోన వందలేము, అక్కడ ఒకటే. ఎవడు చచ్చిపోతాం పాపం, పారలోకమో నా దేశమో, ఎట్టిచ్చేస్తారా నీకు? ఏఎస్ ఆఫీసర్ కుర్చీలో కూర్చోవాలి, నాకు ముందు రానిస్తారా? గేట్ కాడికి వెళ్తే నువ్వు పాస్ట్ గారు అయితే కొంచెం వెయిట్ చేయనేనా? అయ్యగారు బయటకు వస్తారు, ప్రార్థన చేస్తారా? అంతవరకే. ఆశ పడటం కాదు, అర్హత సాధించాలి కదా. ఆయన నెత్తి నోరు బతుకుని చెప్పింది అయితే కొంచెం కష్టపడండి రా బాబు, తేరగా పొందేద్దామని చూడకండి. ఒడ్డించిన విస్తర కనబడితే కలబడిపోవటం కాదు, పదార్థాలు సమకూర్చే రేంజ్కి ఎదగండి. అదే కదా ఆయన బాధ అంతా. ఎవడో ఒకటి తిప్పలు పడుతున్నాడు గౌనగెద్దులాగా, అందరూ సీస పట్టుకుని రెడీకున్నారు నూనె దగ్గర. ఈరోజు ఒకటే, దైవజనుల దుఃఖం నీకు అర్థమవుతుందా? దేవుని వేదన, ఈ అపరాధము చేసిన ఇంటికి ఏంటి బాబు అపరాధం? దొంగతనమా, వ్యభిచారమా, మద్యపానమా? ఏం కాదు, అంతా గౌరవప్రదమైన జీవితమే. కాకపోతే సమర్పణ ప్రతిష్ట అయ్యలేవు, ధరలేదు. వారు తమ్మును తాము వేరు పరుచుకొనలేదు. ఈ అపరాధము చేసిన వారిలో కొత్త క్రైస్తవులు కాదు, ముఖ్యులు కూడా ఉన్నారు. గుండెలను పిండి చేస్తున్నటువంటి విషయం ఇదే. మేము చేతస్థ పోల్లాగా అందరు కనబడతా కారణం ఇదే. సో కాల్డ్ ప్రాస్పారిటీ గాస్పల్ ఇలికెంత అందలేదు అని జనం వేడిచ్చొచ్చేది ఆ పాయింట్ మీదే. ఇంకా ధర్మశాస్త్రంలోనే ఉన్నాడు వీడు అని మా మీద చొరకలంటించే ప్రయత్నం చేస్తున్నటువంటి చవట వ్యవహారం పోదదే. విడలరా, శ్రద్ధగా నా మాట వినండి. ఆశీర్వాదాలు ఉడకరావు. అయ్యగారు ఆశీర్వించండి, అయ్యారు అయ్యగారు ఆశీర్వించండి, అయ్యారు. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. తేరగా ఉన్నాయి, ఎట్టుకెళ్ళకుండా రావు నాన్న. హలో, సామెతల గ్రంథంలో అంటే నేను గ్రంథాలు రాస్తూ ఉంటాను, ఆర్టికల్స్ రాస్తుంటాను, ఏవో పద్దాక రాసే పని మీద ఉంటాను కనుక ఫ్లైట్లో కూర్చోను, ట్రైన్లో కూర్చోను, ఇదే పని. ఒక గంట సేపు కళ్ళు మూసుకుంటూ ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది దేవునికి స్తోత్రం. అందులో సామెతల గ్రంథానికి వ్యాఖ్యానం రాశాను ఒక సంవత్సరం అంతా కూర్చొని. అంటే ప్రతి మాటకి కాస్త మనకు అర్థమయ్యే ఒక చిన్న తగిలింపు. అందులో హేతువు లేని శాపము తగలదు అన్న దగ్గర అర్హత లేని దీవెన కూడా రాదు అని రాశాను. హేతువు లేని శాపం తగలదు, అటులనే అర్హత లేని దీవెన రాదు. ఎవడైనా గాడ్ బ్లెస్ యు అనగా నీకు బ్లెస్సింగ్ ఏమి వచ్చి పడిపోదు, ఇక్కడ ఉండాలి విషయం. మాట్లాడరు మీరు. హల్లెలూయా. ఇప్పుడు మన అబ్బాయి అమెరికాలో ఉంటే మనకు ఫోన్, ఎలా మన చేతిలో కూడా ఫోన్ ఉంటాయి కదా. అక్కడ ఎక్కలేసిన ఫోన్ కొన్నాడంటే మనకి ఎలా వస్తుంది? మన చేతిలో కూడా ఉండాలి కదా చిన్నది. ఆడుకుంటే సుఖమే ఉంది, మనకుంటుంది దేవతలా. మాట్లాడరేంటి మీరు, రిసీవింగ్ అండి ఏది మరి.
ఓ దేవా పంపించవయ్యో, మళ్ళీ దానికి ఒక ఊగుడు వాయిస్ మోడ్యులైజేషన్ పెద్ద అడావుడి ఏమి రాదండి, ఉత్తిదే ఏమి రాదు. ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి తెలుసా చెప్పనా? ఆది కాడ 49 తీయండి. అన్న సంతర్పణ కాదు ఆశీర్వాదం అంటే, లైన్లోకి లాక్ ఎట్టేసుకొని తినేసి వచ్చేస్తాకి ఏజు రక్తమే అది పనికొచ్చే మాటలు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఆది కాండం 49:26. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతం కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీదను ఉండును. చాలండి చాలండి. హలో తమిళ్లో వినండి, ఇలా చూడండి. యవనస్తుల యూత్ యూత్ చేతులెట్లండి? ఏమి యూత్ ఆయన మీరు కాదమ్మా, పోన్లే పోనీ యూత్ అని ఫీల్ అయ్యేవారు కూడా చేతులు ఎత్తను పోని. మై గుడ్నెస్, మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్, దట్స్ రియలీ వండర్ఫుల్, ఇట్స్ ఓకే, కమ్ ఆన్ వేవ్ యూ హ్యాండ్స్ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ ఏ వైల్. హల్లెలూయా. నా పాయింట్ ఇవ్వనండి, 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనండి, 30వ సంవత్సరం వచ్చేవాడు హీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ నేషన్. 30 ఏళ్ళు వచ్చేసరికి దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడండి. అంతకన్నా సక్సెస్ స్టోరీ ఉంటుందా లైఫ్లో? ఎక్కడన్నా ఎవడైనా ఉన్నాడు ప్రపంచంలో ఈ రేంజ్? 30 సంవత్సరాలకి ఏది ఆ లాన్స్ చచ్చిపోతే తొట్టిదారిని వచ్చేసిన ఉండటమో, ఇద్దరు ముగ్గురు పొడి చేసి ఎక్కేయటమో, ఈ బ్యాచ్ కాదు చిచ్చి. శ్రమ బాధితుడై జయ జీవితమును కలిగి ఆమెన్ ఐగుప్తు ఇనుము అతనిని బాధించినను నిలబడి కింగ్ అయిపోయేసు రక్తమేచ్చే. అకస్మాత్తుగా యోసేపుకి ఇన్ని దీవెనలు ఎలా వచ్చేసాయి? మింటను దీవెనలతోనూ, స్థనముల దీవెనలతోనూ, పర్వతముల మీద నుండి వచ్చి తండ్రుల దీవెనలతోనూ, తల్లులు అసలు ఒక్క దీవెన మిస్ అవట్లే, మొత్తం చేతనే దారిగట్టి సకల ఆశీర్వాదములు ఒకే ఒక అడ్రస్కు పరిగెడుతున్నాయి. ఆ అడ్రస్ పేరు యోసేపు. దేవునికి స్తోత్రం. మాట్లాడరే, ఆశీర్వాదాలన్నీ వరుసగట్టి ఒకడింటికే వచ్చేస్తున్నాయి. కారణం ఏమిటి చెప్పమా అని బాగా చూస్తేనట పాయింట్ ఉంది అక్కడ. తన సహోదరుల నుండి వేరు పరచబడిన వాడి మీదకి ఆశీర్వాదాలు కొట్టగట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. He was the only man who got separated from the people, who maintained separated life. Amen. ఆశీర్వాదాలు ఊరకనే కాదు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం అయిపోయింది, మీకు వాగ్దానం చేసిన సమయం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. యెషయా 37:31 యూదా వంశములో తప్పించుకొనిన శేషం ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఎవడసారి ఫలించేది? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవడు ఫలించేది? ఎవడు కిందికి వేరు తన్నుతాడో, ఎవడు మీదికి ఎక్కి ఫలిస్తాడో, ఎవడికా ఛాన్స్ అని తెలిసినా, డబ్బు ఉన్నవాడు కాదు, సెక్రటరీ పోస్ట్ కొట్టినవాడు కాదు, ట్రెజరీగా ఉన్నవాడు కాదు, మరి మా కమిటీ హయాములో ఎన్నో అభివృద్ధి ప్రచర్యలు మేము చేసి ఉన్నాము. ఏట్రా అభివృద్ధి? నీ అకౌంటే అభివృద్ధి. తీవా ఇలాంటి కబుర్లు చెప్పారు ప్రపంచంలో, లోకంలో చాలా మంది అసలు ముచ్చటేంటి తెలిసిన, ఎవడు కిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తాడు. ఎన్ని ఆటంకాలు ఎన్ని శ్రమలు వచ్చినా ఇంకా కిందికి వేరు తనుతున్నాడంట, ఇంకా మీదికి ఎదిగి ఫలిస్తున్నాడంట. ఒరి బాబు ఎవడ్రాయుడు అని అడిగితే, శేషించిన వాడో. కొట్టుగట్టిగా, ఎవడో శేషించిన వాడో. కాలప్రవాహములో, జలప్రవాహములో, ఆశీర్వాదాల వరవడిలో కొట్టుకుపోయేవాడు కాదు, శేషించిన వాడు. దేవుని కొరకు, సత్యం కొరకు, ఉపదేశం కొరకు, బోధ కొరకు, ప్రతిష్ట కొరకు ఎత్తబడే సంఘం కొరకు జనములో పడి కొట్టుకుపోకుండా శేషించిన వాడు, వేరుపరచబడ్డవాడు, ప్రత్యేకంగా ఉన్నవాడు. ఎవడో యోసేపు నెత్తి మీదకి, నడి నెత్తి మీదకి ఆశీర్వాదాలంట. మంచి ఎవరొస్తారు సార్ కొట్టించడంతే, ఎలాగా పొద్దున్న లీటర్ పాలు తగ్గేసి కింద పడి లేకుతాం కాదు, 3 గంటలు కష్టపడి టా పెడతాడు చెయ్యి, ఆడికి మార్కులు 30, ఆ టార్గెట్ నడుము 30,
అసలుట ఓర్ని నడువు 30 కాలిపోయిన మార్కులు ఏంట్రా? ఆరు సబ్జెక్టులో నాణ్యంగా సగం పాస్ అవ్వలేదాడు. ఎందుకని? ఉద్యోగం ఇదే పొద్దున్న లేతే. శరీర సంబంధమైన సాధము కొంత మట్టికే లాభం, దైవభక్తి ఈ జీవితానికి రాబో జీవితానికి పనికొచ్చేది కనుక దైవభక్తి సాధన చేయాలి. ఒక విజయవంతమైన సంఘ కాపరి తిమోతికే చెప్పాడు పౌలు గారు, అబ్బాయ్ పాస్టర్ గారు సాధన చేసుకో భక్తిని, అంత తమాషా కాదు కిరీటం అంటే అని చెప్పాడు. ఇట్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ వార్నింగ్ టు ఎ సక్సెస్ఫుల్ పాస్టర్. యూనో కొత్తకొచ్చినాడు కాదు, ఎవడికి ఆశీర్వాదం, ఎవడి నడి నెత్తి మీదకి దీవిన, ఎవడు కిందికి వేరుదని మీదికి ఎదిగి ఫలిస్తాడు? ఉపాధ్యాయ గ్రంథము అట్టగంటాడు కానీ ముగించడం ఇంకా చెప్తానే ఉంటాడు, చూడబాకు అయిపోయింది. ఇదే ఉపాధ్యాయ 17 అధ్యాయం అడగబాకు. ఉపాధ్యాయ 17 ఆహా ఆహా కొట్టు 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 గట్టిగా ఒకసారి. సియోను కొండ మీద ఎవడు ఉంటాడా? తెలివైన వాడు ఉంటాడా? డబ్బున్న వాడు ఉంటాడా? తలాంతలు గలవాడు ఉంటాడా? బాగా ప్రసంగం చేసేవాడా? బాగా పాటలు పాడేవాడా? ఎవడో తప్పించుకునే వాడు రేపొద్దును సియోను కొండ మీద ఉంటాడా? స్తోత్రం చెప్పండి. దావీదంతటి మహానుభావుడు తప్పించుకోలేకపోయాడు, సొలొమోను తప్పించుకోలేకపోయాడు, శాంసన్ తప్పించుకోలేకపోయాడు, యోసేపు తప్పించుకోనగలిగాడు, దానియేలు తప్పించుకోనగలిగాడు, మొర్దెకై తప్పించుకోనగలిగాడు. తప్పించుకొనిన వాడు సింహాసనం మీద ఉంటాడు, సియోను కొండ మీద ఉంటాడు. దానియేలు 7:18 చెప్తుంది ఏమంటుంది? మహోన్నతిని పరిశుద్ధులి రాజ్యాధికారము చేయుదురు. ఎవడికి రా సింహాసనం? రిజర్వేషన్ కలిగిన వాడికి. ఎవడికి రా సింహాసనం? మనిషి కనీసం 5,000 పంచగలిగిన వాడికి. దరిద్రం పోడుగాను. కొత్తగా సేవకు వచ్చిన ఒక దీన పేదరిక స్థితిలో ఉన్న తమ్ముడు నాకు తెలుసు. వాడి దీన స్థితిని బట్టి నేను అటు పోత కారు ఆపి వెళ్ళి, నానా ఎలా ఉన్నావురా, బాగున్నావా అని పలకరించి వెళ్తాను. కొంచెం గట్టిగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళను పెద్దగా నేను. అయితే సడన్గా ఒక దినం వెళ్తే నాకంటే ఎత్తుగా ఉన్న పెద్ద ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్ ఉంది అక్కడ, పెద్ద ఫ్రిడ్జ్ ఉంది. వా తమ్ముడా ఎవడదరా ఇది? నే మందేనా? అమ్మో దేవుని నిన్ను బహుగా ఆశీర్వదించాడరా. అవునయ్యా దేవుడు ఆశీర్వదం అనియా, దేవుని కృపలు లేదా నేనే పాట నేను ప్రీచుకుంటాం ఏంటి అనియా బాబు అన్నాడు. నీ ఆశీర్వాద సాక్ష్యము చెప్పు నాన్న అని అడిగాను. ఏ విధమో నేను ఎలక్షన్లో ప్రభు ఇచ్చాడన్న అన్నాడు. ఎలక్షన్లో వచ్చిందంటాడికి ఏంట్రా అని అడిగా. 4 పార్టీల వాళ్ళు ఇంటికి నోట్లు లెక్క పెట్టించారనియా, అన్ని కలిపితే ఫ్రిడ్జ్ వచ్చేసిందనియా. నీ ఈ ఒక్క పాయింట్ మీద నరకానికి వెళ్ళిపోతావన్నా. అయ్యో బాబా అదేటన్నయ్యా, దేవుడి ఆశీర్వాదం అన్నయ్యా, దేవుడి ఆశీర్వాదమా? గత సంవత్సరం ఎలక్షన్లో బోర్డు ఎమ్మెటో క్రైస్తవుడి ఇంటి దగ్గర విపరీతంగా వైరల్ అయింది, మీరు చూసారో లేదో. ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు ఏలయనగా నేను క్రైస్తవుని అని బోర్డు పెట్టాడు ఒకటి ఇంటి ముందు. శబ్బాష్, నేను ఒక 1,000 మందికైనా ఫార్వర్డ్ చేశాను ఇద్దరా క్రిస్టియన్ లైఫ్ అంటే అని. దరిద్రానికి 1,000 మందికి ఫార్వర్డ్ చేశాను నేను, స్టేటస్లో పెట్టి కూర్చున్నా. అడురా క్రైస్తవుడు అంటే దమ్మున్నవాడు. ఈ ఇంటిలో ఓట్లు అమ్మబడో ఎందుకనగా నేను క్రైస్తవుణ్ణి అని పెట్టాడు బోర్డు. దమ్ముండాలా? ఎంతమందికి స్వస్థ కావాలని చేతులు ఎత్తాక బోర్డు మంది ఖర్చీకి చేతులు ఎత్తేస్తారు పొలమని. నువ్వు డబ్బు అయితే రెడీ, తప్పించుకునేవాడు ఎంతమంది? ఈ ఒడవల్లో పడకుండా, ఈ సంతలో పడకుండా, ఈ మాయలో పడిపోకుండా, ఈ డబ్బులో పడిపోకుండా నేను క్రీస్తు కొరకు ప్రతిష్ఠింపబడిన వాడిగా ఉంటాను. ఆమె ఎన్ని చెప్పంటావు బైబిల్లో, ఈ చివరికి ఆ చివరికి 100 చెప్తాను వరుస పెట్టి. ఇదే పని మీద నాకు ఇంకో పని ఏముంది కనుక గుర్తుపెట్టుకో. తన సహోదరుల నుంచి వేరు పరచబడిన వాడి నడి నెత్తి మీదకి దీవెన.
కొట్టుకొని పోకుండా శేషించిన వాడే కిందికి వేరు తన్ని మీదికి దిగి ఫలిస్తాడా? తప్పించుకున్న వాడే సియోను కొండ మీద కనపడతాడా? చెప్పండి ఇప్పుడు సీరియస్గా, కలిసిపోదామా తప్పించుకుందామా? మాట్లాడు, కలిసిపోదామా తప్పించుకుందామా? వేరుపడదామా ఒకటైపోదామా? శేషముగా దేవుని కొరకు ఒక శేషంగా మిగిలిదామా? అందులో పడి వెళ్ళిపోదామా? దీనికి ఉద్రేకం ఆవేశం కాదు, ఒక లోతైన అవగాహన. గడ్డి మంటలాగా ఓ ఎరిసి అరిసిపడిపోవటం కాదు, బలిపీఠం మీద అగ్నివులు నిలబడి కాలాలి. ఒక తీర్మానం చేసుకుంటే పోతే ప్రాణం పోవాలి, నిలబడాలి తీర్మానం అంతే. ఏమన్నాడు యేసుప్రభు తన కొండ మీద ప్రసంగంలో? పోతే నీ కన్ను పోవాలి కానీ రక్షణ పోకూడదు అన్నాడు. నీ కాలు అభ్యంతరపడితే నరికే, కన్ను అభ్యంతరపడితే తీసి, ఒక అవయవమైన పోవాలి కానీ పరిశుద్ధత పోకూడదు అన్నాడు ఆయన. ప్రేమామయ, దయామయ, కృపామయ, నీకు ఇదే అర్థమైంది బైబిల్లో. కొండ మీద ప్రసంగం ఏర్పా మీద ఎక్కడో పర్ణగంధ మర్మలు కాదు, నరికవతల బాడే అడ్డొస్తే అని చెప్పాడు. నీ అవయవమైనా సరే పరిశుద్ధతకి ఎంత స్థానం ఇవ్వాలి? వేరుబాటు జీవితానికి ఎంత స్థానం ఇవ్వాలి? ప్రతిష్ఠిత జీవితానికి ఎంత స్థానం ఇవ్వాలి? ఈ రాత్రి దైవజనుడిగా మీకు పిలుపునిస్తున్నాను. జరిగిన నిర్లక్ష్యం చాలు, అయిన ఆలస్యం చాలు, లాలోచి పడిపోయి రాజీ పడిపోయి కలిసి బతికిన కాలం చాలు. ముఖ్యులు, అధికారులు, పెద్దలు కూడా బలహీనులైపోతున్నారంట. ఆయన కొరకు నిలిచిన శేషము కావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నిలబడతావా దేవుని కోసం? నిలబడతావా సత్యం కోసం? నిలబడతావా సమర్పణలో? నిలబడతావా ప్రతిష్టలో? ఉద్యోగం విషయంలో, పెళ్లి విషయంలో, ఇల్లు విషయంలో, సహవాసం విషయంలో, స్నేహాల విషయంలో తీవ్రంగా ఆలోచించి జాగ్రత్తగా వాక్యానుసారంగా తీర్మానం చేసుకుంటావా? నేను గత 15 సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్న ఒక స్లోగన్ మీకు చెప్తాను, వినండి. మనుషులందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి. అర్థమైందా? మనుషులందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి. ఆమేన్. 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 జనసమూహాలు వస్తున్నారు వెళుతున్నారు నాన్న, నా వద్దనే ఉండే కొంతమంది నాకు కావాలరా, మీరు వస్తారా అని అడిగితే ఆ 12 మంది ఉండిపోయారంట. అక్కడ రొట్టె చేపలు బ్యాచ్ కుప్పలు తెప్పలు సార్, అద్భుతాలు బ్యాచ్ కోట్లు కొలిది సార్. కానీ పొందుకునే వాళ్ళు వచ్చిపోతుంటే వదులుకున్నవారు యేసు వద్ద నిలబడిపోయినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజీ పడిపోవద్దు. తమ యవ్వన జీవితాలను క్రీస్తు కొరకు బలిపీఠం పెట్టిన పరిశుద్ధులు కుప్పలు తెప్పలున్నారు. ప్రభు అక్కడ ఆలస్యానికి కారణం కూడా అదే, శేషించిన వారిని చూస్తున్నాడు, అక్రీం కోసం వెయిట్ చేస్తున్నాడు. సమీపము ద్వారం దగ్గరే ఉన్నాడు. నువ్వు ఫ్రెండ్స్తో కాలేజీకి వెళ్ళగానే అలా మారిపోతున్నావా? వాళ్ళు పనికి మళ్ళీ జోకేస్తే హాయిగా నవ్వుతున్నావా? వాళ్ళు దరిద్రం చూస్తుంటే పక్కన కూర్చొని నువ్వు కూడా చూస్తున్నావా? చెడ్డ 2-3 అర్థాలు వచ్చేలా మాట్లాడుతూ నువ్వు కూడా నవ్వుతున్నావా? పోతా. తప్పించుకున్న వాడే సీయోను కొండ మీద ఉంటాడు. వేరు పరచబడిన వాడి మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. శేషించిన వాడే క్రిందికి వేరు తన్ని మీదికి దిగి ఫలిస్తాడు. ఈ సమర్పణలోకి వద్దాం, ఈ క్వాలిటీగా మిగిలిదాం, ఈ జనముగా ప్రత్యేకమవుదాం, సియోను కొండ మీద కనబడదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని, సంఘాన్ని ఆశీర్వదించునుగాక. గాక